విచిత్రమైనటువంటి వార్తలు ఒక్కోసారి ఆశ్చర్యం కల్పిస్తుంటాయి. సరే, చంద్రబాబు గారికి అనుకూలంగా లేదంటే బాబు గారి గురించినే దైవత్వాన్ని ఆపాదిస్తూ ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఆంధ్రజ్యోతికి అలవాటు. సరే, దాని లైఫ్, దాని సక్సెస్, దాని యాత్ర అంతా, దాని జీవితం ఈవేళ అద్భుతంగా ఉంది, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయిందంటే బికాజ్ ఆఫ్ తెలుగుదేశం కాబట్టి నో ఇష్యూ, అది దాంట్లో తప్పేం లేదు, అది వాళ్ళ దానికి రుణం తీర్చుకుంటున్న చిత్రం. కాకపోతే ఇక్కడ బీజేపీకినూ వీళ్ళకి మధ్యన బంధాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు తెంచింది వాళ్లే, ఇప్పుడు మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తున్నది వాళ్లే. దానికి అంగీకరించినటువంటి జీవీఎల్ లాంటి వాళ్ళనో సోమవీర్రాజు లాంటి వాళ్ళనో దొంగలను చేసి చూపించేటువంటిది కూడా అదే ఉంటుంది. ఇది ఒక్కోసారి ఒక విచిత్రమైనటువంటి వార్తలు ప్రొజెక్ట్ చేస్తున్నది. అందులో విచిత్రమైనది ఏంటంటే వాళ్ళ నెట్లో మొన్న పెట్టినటువంటిది, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేంద్ర హోంశాఖ నుంచి ఫోన్ వచ్చింది, ఎన్ఎస్జి సెక్యూరిటీ వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వంకి కమాండోలు చెప్పారు. రాజు అనే ఒక వ్యక్తి ఆర్గనైజ్డ్గా చేసిన ఆందోళనగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. పరిస్థితి చేయిదాడితే ఫైర్ ఓపెన్ చేసి చంద్రబాబుని కాపాడమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారంతో కేంద్ర సెక్యూరిటీ అవాక్కయింది. అమాయక ప్రజలు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని కేంద్రం ఈ మేరకు సూచించింది. అసలు ఇందులో అమిత్ షా ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాడా, లేకపోతే వీళ్ళు అమిత్ షా దగ్గరికి వెళ్ళి కనుక్కుని వచ్చారా, కాల్పులు జరపమని అసలు కేంద్రం ఎక్కడన్నా చెప్తుందా? కనీస బాధ్యత ఏమన్నా ఉందా అంటే బాధ్యత సంగతి దేవుడు ఎరుగు. అబద్ధాన్ని అంటే ఒక పత్రికలో వార్త వచ్చిందంటే సాధారణంగా నిజం అనుకుంటారు. ఇదే నిజమైతే కనుక ఇప్పుడు అమిత్ షాకి నన్ను చంద్రబాబుకి మధ్యన ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు. ఇంకోటి, స్వయంగా వాళ్ళ కేంద్ర మంత్రులను తీసుకెళ్ళి పశ్చిమ బెంగాల్లో లోపలేసి అక్కడ యూనివర్సిటీలో దిగ్బంధించి చివరికి గవర్నరాలతోనే పట్టించుకున్నప్పుడే కాల్పులు జరపమని చెప్పలేదు. అట్లనే చంద్రబాబుని అక్కడ ఆయన కూడా ఎవరు ఏం చేయట్లేదు. అక్కడ ఆయన కూర్చున్నారు 6 గంటల పాటు. ముందైతే మాత్రం కోడిగుడ్డు ఇసిరినటువంటి సంఘటన ఉంది, చెప్పు ఇసిరినటువంటి సంఘటన ఉంది, అది నిజం. ఆ తర్వాత ఆయన అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఎదురు బోదురు ఎంత దూరంలో కూర్చున్నారు, కూర్చుని 6 గంటల పాటు కూర్చున్నారు. ఎవరు కూడా అంతకు మించి ఓవర్ చేయాలనుకోలేదు. వీళ్ళకి పబ్లిసిటీ కావాలనుకున్నారు, ఆయన పబ్లిసిటీ కావాలనుకున్నారు. అట్లాంటి సందర్భంలో ఆయన ఏదో ప్రాణాలు తీసేయాలనుకున్నారంటే కాల్ చేయమన్నారంట, ప్రాణాలు తీసేయమన్నారంటే మిగతా జనాలకు ప్రాణాలు తీయకుండా వీళ్ళని మాత్రం తీయమన్న, అది కూడా ఎవరో ఒక రాజు అనేటువంటి లోకల్ లీడర్ పేరుని వీళ్ళు కేంద్రానికి చెప్పడం. ఎక్కడేం పని పాట లేనట్టు ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ వాళ్ళు నిద్రపోయారు, పోలీసులు వదిలేశారు, వీళ్ళందరిని వదిలేసి డైరెక్ట్గా కేంద్రాన్ని అడిగేయటం, నేరుగా ఫోన్ చేసేసి అమిత్ షాని అడిగితే అమిత్ షా వెంటనే అర్జెంటుగా కాల్చి పడేయండి అవతలని చెప్తారు. వినడానికి లేకపోతే చదవడానికి కనీసం ఉందా అంటే ఇది సరదాగా రాసుకునేటువంటి కాకమ్మ కథలు, లేకపోతే కనుక యూట్యూబ్ కోసం రాసుకునేటువంటి దీన్ని, వెబ్సైట్ల కోసం రాసుకునేటువంటి ఊహాజనిత కథనాల్లాగా పత్రికల్లోనే వస్తాయని జనం భావించరు. కానీ పత్రికల్లో కూడా అట్లాంటివి వస్తాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. దీని ద్వారా చంద్రబాబుకి అమిత్ షాకి బంధం పెరిగిపోయి రహస్య సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారా, లేకపోతే చంద్రబాబు కోసం అమిత్ షా ఎంతకైనా తెగిస్తారు కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణిద్దామని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ప్రోత్సహిస్తున్నారా, తయారు చేస్తున్నారా, ఈ వార్తల వల్ల బాబుకి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా, వైసీపీని ఏదో చేద్దామనుకుని, వీళ్ళిద్దరిని ఏదో కలుపుదామనుకుని ఎక్కడికో ఏదో చేసేటువంటి ప్రయత్నంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారా అన్నది ఆలోచించుకుంటారు లేదన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం.